అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? రాష్ట్ర వ్యాప్తంగా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కూటమి ప్రభుత్వం కేసులైతే నమోదు పరుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా పలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కూడా కేసులు నమోదైతే చేస్తున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధరెడ్డి మీద కూడా నెల్లూరు జిల్లాలో 4 కేసులు నమోదవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టారన్న నెపంతో వెంకటాచలము, ముత్తుకూరు, నెల్లూరు 4th జోన్ పోలీస్ స్టేషన్లో 4 కేసులు నమోదు చేశారు. అయితే 2 రోజుల కిందట మాజీ మంత్రి కాకాణి గోవర్ధరెడ్డి వెంకటాచలం కూడా విచారణ నిమిత్తం వెళ్ళడం జరిగింది. అయితే కాకాణి గోవర్ధరెడ్డి విచారణ నిమిత్తం పోయినప్పుడు వెంకటాచలం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. కాకాణి గోవర్ధరెడ్డి వెంకటాచలం పోలీస్ స్టేషన్ విచారణ నిమిత్తం వెళుతున్నారన్న విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున వెంకటాచలం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే సుమారు 3 గంటల పాటు వెంకటాచలం పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించడం జరిగింది. అయితే ఈరోజు తాజాగా ముత్తుకూరులో కూడా ఆయనకు విచారించేందుకు రమ్మని కబురు పంపడం జరిగింది. ఉదయం 10 గంటలకు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అతని అనుచరులు ముత్తుకూరుకి వెళ్ళడం జరిగింది. అయితే ముత్తుకూరుకి వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అడ్డుకోవడంతో అక్కడ కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడడం జరిగింది. ప్రస్తుతము ఆయన్ని పోలీసులు విచారిస్తున్నారు. పోస్టింగ్లు ఎందుకు పెడుతున్నారు, ఎవరి ద్వారా పెడుతున్నారు తదితర విషయాలను కూడా ఆయన పోలీసులు కాకాణి గోవర్ధరెడ్డికి విచారిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తప్పిదాలను తాను గణం విప్పుతాను, అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, తప్పకుండా ఆయన అవినీతి అక్రమాలను కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తాను, పోస్టింగ్లు ఖచ్చితంగా పెడతాను, పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడలేదు, దాన్ని చంపినా కూడా భయపడనంటూ కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే చెప్తున్నారు. అయితే మొత్తం మీద కొద్దిసేపటి కిందట ఆయన ముత్తుకూరు పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా మరోపక్క టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం అయితే ఏర్పడింది. అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో చాలామంది ఈపాటికే ఒక 5 మీద కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కూడా కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్సీపీ నోరు నొక్కడం కోసమే కూటమి ప్రభుత్వము తప్పుడు కేసులు పెడుతున్నట్లు కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే చెప్తున్నారు. అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాము మాత్రము కూటమి ప్రభుత్వం చేసే తప్పిదాలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అక్రమాలను కూడా బయటపడతామని కూడా ఆయన కరాఖండిగా అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఇసుక గ్రావెల్ను పెద్ద ఎత్తున సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారు, ఈ విషయాలన్నీ బయట పెడుతున్నందుకే తన మీద తప్పుడు కేసులు పెడుతున్నారని కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది. పోలీసులకు కూడా తాను గళం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే మాత్రం తప్పకుండా తన గళం విప్పుతానని కూడా చెప్తున్నారు, ఎన్ని కేసులు పెట్టినా కూడా తాను భయపడే ప్రసక్తి లేదని కూడా చెప్తున్నారు. ఈ సమయంలో ఇప్పటికిప్పుడే ఎన్నికలు పెట్టినప్పటికీ ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారని, అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చారు, అయితే ఒకటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు, ఆ మోసాలను కూడా తాను పోస్టుల ద్వారా పెడుతూ ఉన్నామన్న కక్షతోనే పోలీసులు ఈ తప్పుడు కేసులు పెడుతున్నారు. అయితే ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అదేవిధంగా సర్వేపల్లిలో జరుగుతున్న తప్పిదాలు, ఆ అవినీతి అక్రమాలను ఎండగడతామని కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే కరాఖండిగా చెప్తున్నారు. వీడియో ఛానల్ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ ముత్తుకూరు పోలీస్ స్టేషన్ నుంచి. వ్యవస్థని ఈరోజు ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఎవరికి, కానీ వ్యవస్థలు శాశ్వతం, ఆ వ్యవస్థను గౌరవించడం అనేటువంటిది ప్రధానంగా మన బాధ్యత కాబట్టి ఆ వ్యవస్థను గౌరవించి ఈరోజు పోలీసు వ్యవస్థను గౌరవించి ఈరోజు హాజరు కావడం జరిగింది. కాబట్టి మరలా చెబుతున్నాం, కేసులకి అరెస్టులకి జైళ్లకి భయపడేటువంటి వ్యక్తులం కాదు, ఉడత బెదిరింపులకు భయపడడం, పాపం సోమిరెడ్డి లాంటి బలహీనుడు అనుకుంటున్నాడేమో గోవర్ధన్ రెడ్డి మీద 4 కేసులు బనాయిస్తే పాపం గమ్మైపోతాడని చెప్పి
నువ్వు బనాయించే కొంది ఇంకాస్త ఘాటుగా విమర్శిస్తాం, అవసరమైతే 2-3 సార్లు జైలుకు వెళ్ళడానికి సిద్ధపడతాం తప్ప జీవితంలో రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం తప్ప రాజీ పడే భయపడో పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే రాజకీయంగా ఆత్మహత్యకైనా సిద్ధపడతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనున్నటువంటి ఆలోచనని నా ఆశల్ని నా ఆశయాల్ని వదిలిపెట్టి మాత్రం ఎవరు ఎన్ని విధాలు భయపెట్టినా ప్రలోభ పెట్టినా వాటికి లొంగేది ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోమిరెడ్డి చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో, విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి అవినీతి, కట్టలు తెలుసుకున్నటువంటి అవినీతి, ఎన్నడూ లేనటువంటి అవినీతి, సర్వేపల్లిలో దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితిని తప్పనిసరిగా ఎత్తి చూపిస్తాం. ఎక్కడా కూడా వాటి గురించి ఆలోచన చేయం. కాబట్టి ఈ కేసుల్లో నాకే సిగ్గుగా ఉంది. 3 లక్షల రూపాయలు ఒక దళితుడిని డిమాండ్ చేయడమే ఒక తప్పు అయితే, ఆ పాపం అతను చేసినటువంటి ఆవేదన చేయడం ఇంకా సిగ్గుచేటైతే, ఆవేదన చెందినటువంటి ఆ దళితుడు ఆవేదనను ఫార్వర్డ్ చేసినందుకు నా మీద కేసు పెట్టడం అనేటువంటిది నిజంగా బహుశా వ్యవస్థలు ఇటువంటి వ్యక్తులు ఉండరు. కాబట్టి ఇటువన్నిటికి భయపడం. నేను 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నా, మంత్రిగా పనిచేశా, సోమిరెడ్డి మీద ఒక్క కేసు కూడా నమోదు చేయించా. సోమిరెడ్డి మీద వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఆ రోజు కేసు అయిన నమోదు అయినటువంటి కేసు కానీ, విచారణకి సోమిరెడ్డిని పిలిచినటువంటి కేసు కానీ సివిల్ కోర్టులో వాళ్లు వెళ్లి కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఇక్కడికి వచ్చారు తప్ప, నేను సోమిరెడ్డి లాంటి బలహీనుడి మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా సోమిరెడ్డి మీద పోలీసు కేసులు పెట్టి దాని మీద పాపం అటువంటి బలహీనుడి మీద నేను నా బలాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి బలం నాకు సరిపోయినటువంటి వాడు, సరితూగేటువంటి వాడు గెలుపోవటం కాదు బలాలు బలం. ఈరోజు ప్రజలు పాపం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకు మోసపోటు ఓటు వండి, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకు మోసపోయి ఓట్లు వేశారు తప్ప సోమిరెడ్డి బలం కాదు. కాబట్టి బలం బలహీనత అనేటువంటిది చూస్తే అటువంటి బలహీనుడి మీద బలాన్ని ప్రయోగించాలనేటువంటి ఆలోచన అన్నాడు చేయలేదు, చెయ్యబోననేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా మరలా చెప్తున్నాం, నా మీద మరలా ఈ కేసులు ఏదైతే ఉందో వాటిని విచారణకు సంబంధించి సహకరిస్తాం, పోలీసు వ్యవస్థను గౌరవిస్తాం, ఏది ఏమైనా సరే ఇటువంటి వాటికి భయపడేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పి తెలియజేస్తూ, పాపం ఈ రోజు నేను మెడ్రాస్ నుంచి నేరుగా రావడం జరిగింది, అయినా సరే ఈ రోజు హాజరవుదామా లేదా అనేటువంటి మీమాంస ఉన్నది, అయినా సరే తెలుసుకుని ఈ రోజు నేను హాజరు అవుతానని చెప్పి పాపం వందలాదిగా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి తప్పనిసరిగా నా మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలకి నా హృదయపు అంచులలో నుంచి వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి కార్యకర్తకి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నేను స్టేషన్కు రావడానికి కారణం ఎంతో మందిని పాపం స్టేషన్కి పిలుస్తున్నారు, కొడుతున్నారు, జైళ్లకు పెడుతున్నారు, అరెస్ట్ చేయిస్తున్నారు. కార్యకర్త అనేటువంటి వాడికి ఎవరికి కూడా మేము స్టేషన్లకు వెళుతున్నామో నాయకులు స్టేషన్లకు వెళ్తున్నారనేటువంటి భావం కలగకుండా, మీరు వేరు కాదు నేను వేరు కాదు మీకు సంఘీభావం తెలుపుతూ నేను కూడా ఈరోజు విచారణకు హాజరయ్యాననేటువంటి సందేశం సంకేతం ఈరోజు కార్యకర్తలకు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు నేను విచారణకు హాజరు కావడం జరిగింది. లేకపోతే సమయం గడువు కోరి ఉండవచ్చు. తప్పనిసరిగా పోలీసు విచారణకు సంబంధించినటువంటి దాంట్లో న్యాయాన్యాలు ఏ విధంగా ఉన్నా న్యాయ వ్యవస్థలో ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపరంగా ఎదుర్కొంటాం అన్ని రకాలైనటువంటి విషయాలు, రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం, కార్యకర్తలకు అండగా నిలుస్తాం. ఈ జిల్లాలో మరలా ఈరోజు నేను చెబుతున్నా, రాసి పెట్టుకోండి, ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే ఈరోజు ఈ 10 నియోజకవర్గాలు కందుకూరు నియోజకవర్గంతో సహా 11 నియోజకవర్గాలు ఈరోజు నేను జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా, 11 నియోజకవర్గాలు గెలిపించేంత వరకు పోరాడదాం, కష్టపడదాం. జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చి మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రబంధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎవరైతే కష్టపెట్టారో ఎవరైతే నష్టపరిచారో వాళ్ళందరినీ ఊరికే వదిలిపెట్టమనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, ఈ కేసులకి ఈ అరెస్టులకి ఈ జైళ్లకి భయపడేటువంటి పిరికివాడిని సోమిరెడ్డిలాగా నేను కాదు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా వ్యవస్థలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తప్పనిసరిగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు అధికారం లేకపోయినా ఆయన ఆలోచనకి ఆయన అడుగుజాడలో నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తానని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, మా నాయకుడు మాకిచ్చినటువంటి గుండె ధైర్యం దిటువు ఈరోజు ఇటువంటి పోలీస్ స్టేషన్లు ఎన్ని రకాలైనటువంటి విచారణలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై జగన్. దాని మీద మాట్లాడడం జరిగింది. దానికి పాపం చంద్రబాబు నాయుడిని గాడిల మీద ఊరేగిస్తారు అని చెప్పడం అనేటువంటిది ఆయనకు పాపం బాధ కలిగించింది అని చెప్పి పాపం ఇక్కడున్నటువంటి నాయకులకు బాధ కలిగి దాని మీద 2వ కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి 2 కేసుల్లో కూడా
దాదాపుగా పాపం పోలీసులు అయితే ఒక్కొక్కదానికి 50 ప్రశ్నలు తయారు చేశారు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి అడిగారు. నేను చెప్పా ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టడమే నా దగ్గర ఉన్నటువంటి ఆధారము, కాబట్టి దాని మీదనే నేను మాట్లాడా. అంతకన్నా ఆధారం అవసరం లేదు. 100 రోజుల్లోనే ఇస్తానంటే 100 రోజుల లోపల ఇస్తాను వెంటనే అన్నాడు. 100 రోజులు అని కూడా చెప్పలేదు. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ హామీలన్నింటినీ అమలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడడం జరిగింది. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.